నాకొద్దు పోరా. ఏటాలేడు, ఇందాక నుండి చూస్తున్నాను ఏదో పోగొట్టుకున్నట్లా కనబడుతున్నావు. అవును మరి, పోగొట్టుకున్నాడు కదా. ఏటది? ఉదయం ఉదయం. అంటే నువ్వు డల్లగా ఉండడానికి గల కారణం సీత అన్నమాట. అవునరా, సీత విషయంలో ఏం చేసినా రివర్స్ అవుతుంది. ఏం చేద్దాం అంటారు బావా? సీత నిన్ను ప్రేమించాలి అంటే ఓ పని చేయాలి. ఏంటది? సీతని ప్రమాదం నుంచి కాపాడాలి. ఐడియా, సీతకు ప్రమాదం ఎలా వస్తుంది? అనుకోగానే ప్రమాదం వస్తుందా? మనం కల్పించాలి. సీతకు ఏదైనా ప్రమాదం కల్పించి దాంట్లోంచి నువ్వు సీతను రచించావనుకో, సీత నిన్ను ప్రేమించేస్తుంది, పని అయిపోద్ది. ఓ టీయో పాలు. రే నరసిగా, టీలో పాలు ఎలాగపోతారు కదా, మళ్ళీ సెపరేట్ గా పాలు ఎందుకురా? పాలు నాకు కాదులే. తీసుకో. అల్లుడు ఐడియా. రావుడు చెప్పండి. బాగుంది, ఎంతకైతే ఎవరికి ఏ పాము కావాలండి? కట్ల పాము, వాన పాము, నీటి పాము, మలుగు పాము, పెసర పాము, ఏ పాము? ఏ అక్కర్లేదు కానీ అనకుండా ఉంది. ఉంటే ఎవరా ఈయన మింగేస్తది, పొద్దున జీలాగా బయటకు వస్తాడు. కావాలి. కూరలు తీసిందా? కూరలు తీయిందండి. కడుపుతో ఉన్నదరా, డెలివరీ చేసి పంపిస్తావు. నీ ఏదో డౌట్లు, నువ్వు కూరలు తీసిందే. సరేనండి, రేపు రెడీ చేసి ఉంచుతాను, ఇంటికి వచ్చి పట్టుకెళ్ళండి. అయ్యా రాజా, బిల్ ఎంత అయింది? రూపాయలు. పావుకి అడ్వాన్స్ కింద ఉంచుకోపోరా. సరేనండి. ఒరే బాబాయ్, ఈ ప్లాన్ వర్కౌట్ అవుద్దంటావా? రేపు నువ్వే చూస్తావు కదా. బావా, పిల్లలు ఇరగ చదివేస్తున్నారు, ఇదే మంచి టైం. వదిలే. ఇదిగో పావు అంటే నాగదేవత, అంచేత దండ పెట్టుకుని మరీ వదిలే. ఈ అబ్బా ఒక లీటర్ పాలు తీసుకురా, అభిషేకం చేసి వదులుతో నిన్ను. అల్లుడు, నాకు అసలే సెంటిమెంట్లు ఎక్కువ. నువ్వు దండం పెట్టుకోకుండా పావును కనుక వదిలేవనుకో, ఈట ఎందుకు వచ్చింది గొడవరా? కింద పెట్టి దండం పెడదాం. బొట్టిదరు ఏట్రా కామ్గా దండలు ఆడుతున్నారు. ఏదైనా పాట పాడొచ్చు కదా. రగులుతోంది మొగులి పొదా. సీతందంటే మొత్తం ప్లాన్ నాశనం అయిపోతుంది. పిల్లలు ఎవరు కిందకి దిక్కండి, దిగద్దు. బావా, మీ రంగ ప్రవేశానికి టైం అయిపోయింది. ఎంత అయిపోతుంది? సీత ఏం పర్లేదు సీత, నీ జోలికొస్తే ఊరుకుంటానండి. అబ్బే చేమ కొట్టినట్టు కూడా లేదు. అరే అల్లుడు మామూలుడు కాదురా, మనకి చెప్పకుండా నోట్లో సబ్బులు ఎట్టించుకున్నట్టు. అయినా ప్రేమించడానికి మనసు ఉండాలా, పెళ్లి చేసుకోవడానికి వయసు ఉండాలా, మధ్యలో ఈ పొజిషన్లు ఏంట్రా? అందుకే అల్లుడు, ఈ ఆడవాళ్ళని నమ్మకూడదు. నువ్వు అను సూర్యకాంతం అని మా చుట్టాల అమ్మాయి ఉంది, పిడక సరిచిందంటే గాడు పగిలిపోద్ది, దాంతో నీ పెళ్లి చేసేస్తాను. ఏంతో పిడకతోనే. రేయ్ ఆపండ్రా, మీకు కాగ్గోలా. అసలు సీత అన్నదంటే తప్పే ఉంది, తనకు కాబోయే భర్త తనకంటే బెటర్ పొజిషన్ లో ఉండాలి. అయితే బెటర్ పొజిషన్ ఏదో నువ్వే తెచ్చుకుంటే పోలా. కరెక్ట్. నిజమే, అప్పుడు సీతకి నా ప్రేమ విషయం ధైర్యంగా చెప్పొచ్చు. పెళ్లి చేసుకోమని కూడా అడగచ్చురా. ఐడియా, నువ్వు డాక్టర్ అయిపో. డాక్టరా? ఈ పేడు మొహం గారే డాక్టర్ అవ్వాలేదు, నువ్వు అవ్వలేవేంటి? మధ్యలో నా విషయం ఎందుకు రాబులుగా? అల్లుడు డాక్టర్ వద్దు, నువ్వు కలెక్టర్ అయిపో, కరెక్ట్ గా ఉంటది. దానికంటే పోస్ట్ మాస్టర్ బెటర్.